నిన్న మొన్నటి వరకు హై రేట్స్ తో దడదడలాడించిన టమాటా ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ లో కిలో టమాటా ధర 10 రూపాయలకు దిగుచ్చింది. ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో టమాటా పంట వేశారు రైతులు. పడమటి మండలాల్లో టన్నుల కొద్దీ టమాటా విరగ్గాసింది. దీనికి తోడు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం టమాటా పంటను మదనపల్లి మార్కెట్ కు తీసుకువస్తున్నారు రైతులు. సప్లై బాగా పెరగడంతో పంటకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో లాభాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు ఇప్పుడు నిరాశే మిగిలింది. ఒక్కసారిగా ధర దారుణంగా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళీని అడిగి తెలుసుకుందాం. మురళీ, జాన్సీ, మీరు అన్నట్లుగా టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. సుమారు ఒక నెల రోజుల క్రితం కిలో టమాటా ఏకంగా 100 రూపాయలు కూడా పలికింది. అటు తర్వాత ప్రతిరోజు కూడా ధర తగ్గుతూ వస్తుంది. చివరకు ఇవాళ రిటైల్ మార్కెట్లో కేవలం 10 రూపాయల కిలో టమాటా ధర పలుకుతోంది. అంటే ఒక్కసారిగా టమాటా ధర పడిపోయింది. భారీగా దిగుమడి పెరిగిపోయింది. ప్రత్యేకించి చిత్తూరు జిల్లా టమాటా పంటకు ప్రసిద్ధి. అందులోనూ మదనపల్లి ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ ఉంది మదనపల్లిలో. మదనపల్లికి రైతులు ఎంతో ఆనందంగా సంతోషంగా తమ టమాటాను తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటారు. అయితే ఇదివరకు లాగా ఈసారి కూడా టమాటాకు మంచి ధర పలుకుతుందని వందలాది మంది రైతులు టమాటానే ఆశ్రయించారు. దీంతో మొత్తం కొన్ని టన్నుల కొద్ది టమాటా మదనపల్లి మార్కెట్ యార్డ్కు వస్తుంది. ఏ స్థాయిలో వస్తుందంటే మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. మొత్తం టమాటాలు తీసుకువచ్చే వాహనాలతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా రద్దీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో భారీగా టమాటా పంట రావడంతో డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఈ కారణంగా ధర పతనం అయిపోయింది. ఈవేళ కేవలం 10 నుంచి 12 రూపాయలు, అంటే మొదటి రకం టమాటానే 10 నుంచి 12 రూపాయలకు విక్రయిస్తున్నారు. మొత్తంగా టమాటా ధర అమాంతం పడిపోవడంతో రైతులు కూడా కొంత ఆవేదన చెందుతున్నారు. అయితే ఇంకా స్థానికంగా లోకల్ మార్కెట్లోకి వచ్చేకడికి ఈ ధర దాదాపు 12 నుంచి 15 రూపాయల దాకా పలుకుతుంది. రైతు బజార్లో కిలో 15 రూపాయల లెక్కన విక్రయిస్తున్నారు. తిరుపతిలో కూడా ఇట్లాంటి పరిస్థితి కొనసాగుతుంది. అంటే మొత్తంగా టమాటా, ప్రత్యేకించి టమాటా పంటను విక్రయించేందుకు తమిళనాడు, ఒక చిత్తూరు జిల్లా నుంచే కాకుండా మొత్తం తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రైతులు నేరుగా తమ పంటను తీసుకుని వచ్చి మదనపల్లి మార్కెట్కు తీసుకుని వస్తూ ఉంటారు. ఇక్కడ తమకు మంచి ధర లభిస్తుందని ఆశపడుతుంటారు. కానీ టమాటా ధర బాగా పడిపోవడంతో టమాటా రైతులు మాత్రం దిగాలు చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా కూడా తగ్గిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చివరికి ఇది 8-7 రూపాయలకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు భావిస్తున్న గతంలో మదనపల్లి టమాటా మార్కెట్లో కిలో 1 రూపాయి పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి దురదృష్టకర పరిస్థితి మరోసారి వస్తుందేమో అన్న కంగారు భయం అయితే టమాటా రైతుల్లో ఉంది. కానీ మరో వినియోగదారులకు మనం కాస్త సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే 100 రూపాయలు పెట్టి టమాటా కొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈవేళ కేవలం 10 నుంచి 15 రూపాయల టమాటా లభిస్తోంది. అయితే ఏదైనా సరే వినియోగదారులకు కొంత సంతోషం, రైతులకు మాత్రం కొంత ఆవేదన మిగులుస్తుంది. ఈ ధర ఈ స్థాయిలో పడిపోవడం ఉన్నది. ప్రత్యేకించి మదనపల్లి మార్కెట్లో టమాటా కొనుక్కునేందుకు ముంబై నుంచి, ఢిల్లీ నుంచి కూడా రైతులు వాళ్ళు వస్తూ ఉంటారంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. నేరుగా లారీలు తీసుకొని టమాటా మార్కెట్లో కొనుక్కొని తిరిగి మళ్ళీ ఢిల్లీ కూడా వెళ్తూ ఉంటారు. అంటే ఢిల్లీ కూడా మదనపల్లి నుంచి టమాటా ఎగుమతి జరుగుతూ ఉంటుంది. అయితే టమాటా ధర తగ్గిపోయినప్పుడు పెద్ద సంఖ్యలో వాటిని బ్లాక్ మార్కెటింగ్ పాల్పడుతున్నారన్న ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది మీడియేటర్స్ ఇలా ధర తగ్గిన సందర్భంలో టమాటాను బ్లాక్ చేస్తుంటారని తెలుస్తోంది. అయితే మొత్తంగా ధర అమాంతం పడిపోవడం పట్ల మాత్రం రైతుల్లో కొంత ఆవేదన వ్యక్తమవుతుంది. రానున్న రోజుల్లో టమాటా ధర ఇలాగే, అంటే ఈ తక్కువ స్థాయిలోనే మరో వారం 10 రోజులు కొనసాగుతుంది. అటు తర్వాత పెరగచ్చని ప్రస్తుతం మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. జాన్సీ, థ్యాంక్ యూ మురళి. ఈరోజు పొజిషన్ వచ్చేసి 300 నుంచి 370 వరకు పోతుంది బాక్స్. అలా మనకు కేజీ 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పడవచ్చు. ఈరోజు సరుకు ఎక్కువగా రావడం కారణం వల్ల మనకు రేట్ కొద్దిగా డౌన్ అయింది. ఇది పరిస్థితి. మన మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండడం వల్ల రేటు కొద్దిగా డౌన్ అయిన పరిస్థితి అయితే ఉంది ఇవాళ.